నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ వరణ్. ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ లాబీలో చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, తనకు మంత్రి పదవి ఖాయమని, అది హోంమంత్రి పదవే కావాలి అని చెప్పేసి, తాను హోంమంత్రి అయితేనే కేసీఆర్ను అదేవిధంగా ఆయన కుటుంబంపై జైలుకు పంపగలను అని తాను చేసినటువంటి వ్యాఖ్యలపై కొంత సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించాక గత ఏడాది డిసెంబర్ 9న ఏదైతే అధికారం చేపట్టింది, సో ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వీరికి ప్రధాన శాఖలైనటువంటి ఆ కోమటిరెడ్డికి ఆర్ఎన్పి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సాగునీటి శాఖలు దక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ జిల్లా నుంచి 12 అసెంబ్లీ సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 11 సీట్లు గెలవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఈ యొక్క సంఖ్య కీలకమైనది కనుక గుర్తింపు దక్కినట్లని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. సో మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలు, ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి తరుణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకి మంత్రి పదవి ఖాయమని ఎలా కొంత ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారనేది కొంత తెలవాల్సినటువంటి అంశం అయితే ఉంది. సో నిజంగానే ఆయనకు ఎన్నికల ముందు బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే సమయంలోనే అధిష్టానం ఇలాంటి హామీ ఏమైనా ఇచ్చిందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో జిల్లాలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. సో అందున కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకోవడం వల్ల ఒకే జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గానికి, అది కూడా ఇప్పటికే ఒక నేతకు మంత్రి పదవి ఉన్న కుటుంబంలో రెండో మంత్రికి మంత్రి పదవి దక్కడం సాధ్యమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, తనకు మంత్రి పదవి వస్తుంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకంత ధీమా వ్యక్తం చేస్తున్నారు, చివరకు తనకు తానే మంత్రివర్గ శాఖను సైతం కూడా ఖరారు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏఐసిసి నాయకత్వం నుంచి తనకు స్పష్టమైనటువంటి హామీ ఉందంటూ కూడా ఆయన ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నాయకునిగా కాంగ్రెస్ పై పెద్ద విమర్శలే చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కొంత ఘాటు విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. ఒక విధంగా రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. కానీ తీరా సాధారణ ఎన్నికల సమయానికి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరడం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. సో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, కానీ ఈ ఇద్దరి నాయకుల మధ్య కూడా ఇంకా కొంత సయోధ్య కుదరలేదు అని పార్టీ వర్గాలు కూడా కొంత చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి భేటీ అయిన సందర్భంగా కూడా కొంత తక్కువనే ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కకుండా ఒక నేత చక్కెర తిప్పుతున్నారన్న ప్రచారం కూడా కొంత ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ కారణంగానే రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి శిబిరానికి దూరంగా, అదేవిధంగా కాంగ్రెస్లోని మరొక శిబిరానికి దగ్గరగా ఉన్నారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మంత్రి పదవి వచ్చే వరకు కూడా పెద్దగా యాక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం లేదన్న భావనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గానికే కొంత పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోవైపు భువనగిరి లోక్సభ స్థానం నుంచి కూడా తన భార్య లక్ష్మిని టికెట్ అడగాలని తొలుత భావించినా కూడా అది తన మంత్రి పదవి ఎక్కడ అడ్డం వస్తుందో అన్న ఆలోచనతో లోక్సభ ఎన్నికల్లో తన భార్యను పోటీ చేయించడం లేదు అనే వార్త కూడా నడుస్తుంది. సో టికెట్ అడగలేదని కొంత స్పష్టంగా చెప్పుకున్నారు ఆయన ఇప్పటికే. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి కొంత మంత్రి పదవి దక్కుతుందా, ఒకవేళ కుదరని పక్షంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న విషయంపై కొంత తీవ్ర స్థాయిలో చర్చ అయితే జరుగుతోంది. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి నిదర్శనం, ఎలా అర్థం చేసుకోవాలన్నది అయితే మనకు కొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాండి హ్యాష్ట్యాగ్.